అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి, జేఏసీ చైర్మన్ మనోహర్ గారికి నా నమస్కారాలు. ఇక్కడికి వచ్చేసిన వారందరికీ, ముఖ్యంగా మీ అందరికీ నేను వినవించుకునేది, మూడు రాజధానులు మూడు రాజధానులు అనే మాట కొంచెం విత్డ్రా చేసుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. ఏ భారతదేశంలో ఏ రాష్ట్రానికి మూడు రాజధానులు అని ఉండవండి. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తుంది ఏంటంటే, ఉన్న రాజధానిని మూడు ముక్కలు చేస్తున్నాడు. ఆ మూడు ముక్కలు అనే మాట మనం మాట్లాడాలి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు కడుతున్నాడు అనే మాట మన దగ్గర నుంచి మనం రాకూడదు. మనల్ని ట్రాప్లో పెడుతున్నటువంటి విషయం అది. రెండోది, ఇప్పటివరకు బొత్స సత్యనారాయణ గారు లాంటి వారితో, లేకపోతే అనేకమంటి మినిస్టర్స్ తోటి కానీ రకరకాల వ్యాఖ్యానాలు చేస్తున్నారు తప్ప, ఏదైతే ఇప్పుడు కమిటీ జీఎన్ రావు గారి కమిటీ వచ్చేసింది, అదేవిధంగా బోస్టన్ కమిటీ నివేదిక రాబోతుంది కాబట్టి రెండు కమిటీలతోటి ఒక హైపర్ కమిటీ వేసి నిర్ణయం, దాదాపు జనవరి 20వ తారీఖు నిర్ణయం చెప్తాను అంటున్నారు కాబట్టి, నిర్ణయం ఎలా ఉన్నా కూడా మన నిర్ణయం మాత్రం పార్టీ నిర్ణయం అప్పటికి కూడా పనికొచ్చేలా ఉండాలి. అదే సందర్భంలో మూడు ప్రాంతాల ప్రజల మనోభావాలను దృష్టిలో పెట్టుకోవాలి, మూడు ప్రాంతాల అభివృద్ధిని దృష్టిలో పెట్టుకోవాలి. అదే సందర్భంలో ఎన్ని మాట్లాడుకున్నా మన పార్టీ భవిష్యత్తు కూడా దృష్టిలో పెట్టుకునే మనం నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా నా నిర్ణయం అయితే ఈ విషయంలో పరిపాలనా సౌలభ్యం గురించి అసెంబ్లీ సెక్రటేరియట్ ఎక్కడ పెట్టినా సరే ఒకచోటే ఉండాలి, రెండు మాత్రమే విడదీయొద్దు. అదే సందర్భంలో మనం ఎన్ని అనుకున్నాం, వీళ్ళకి 151 మంది మెజార్టీ ఉన్నారు కాబట్టి ఏమీ జరగదు, హైకోర్టు తరలించడానికి అభ్యంతరాలు ఉన్నాయి రకరకాలుగా ఎన్ని చెప్పినా కూడా, రాజ్యాంగపరమైన ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా రాష్ట్ర విభజనే జరిగింది మనకి అన్యాయంగా తలుపులు మూసి లైట్లు ఆర్పేసి. ఇది సాధ్యం కాదు అనుకోకుండా, ఒకవేళ సాధ్యమయ్యి హైకోర్టు తరలిస్తాను అంటే మీరు హైకోర్టుని ఏ విధంగా తరలిస్తారు అని చెప్పేసి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే రాయలసీమ ప్రజలకి మీ హైకోర్టు రావడం వలన ఎటువంటి లాభం లేదని చెప్పే ప్రయత్నం కూడా మనం చేయాలి. చేస్తున్న మోసం కూడా మరోసారి చెప్పాలి వారికి, రాయలసీమ ప్రజలకి. అదే సందర్భంలో ఉత్తరాంధ్ర ప్రజలకు కూడా సెక్రటేరియట్ వచ్చిన వలన దాదాపు 10,000-15,000 మంది ఎంప్లాయీస్ వస్తారు తప్ప ఆ ప్రాంతం నుంచి వలసలు పోవు, వెనక ఎనుగుబాటుతనం అది పోదనే విషయం కూడా మనం చెప్పుకుంటూ వెళ్ళాలి. ఇంకా లేదు, ఖచ్చితంగా వారు నిర్ణయం తీసుకుని మూడు ముక్కల కింద చేసే ఉద్దేశం ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రైతులకి తీసుకున్నటువంటి నిర్ణయం ఏ విధంగా లాభం తీసుకోవాలనే నిర్ణయం విషయంలో పెద్దిరెడ్డి గారు అంటున్నారు కదండి, ఎవరు రైతు భూములు వాళ్ళకి ఇచ్చేస్తాం తిరిగి ఇచ్చేస్తాం అంటున్నారు కాబట్టి తిరిగి ఇచ్చేయండి. రైతు ఎక్కడైతే భూమి ఇచ్చాడో ఆ భూమి ఆ రైతుకే తిరిగి ఇచ్చేయండి. అదనంగా ప్రతి ఎకరానికి ఒక అరెకరం కలిపి ఇంక ఇవ్వండి అక్కడ, ఎందుకంటే ప్రభుత్వ భూమి ఉంది 14,000 ఎకరాలు ఎక్స్ట్రా. అంటే ఉదాహరణకు ఒక రైతు 2 ఎకరాలు పొలం వేస్తే అతను సొంత భూమి 2 ఎకరాలు ఇచ్చి దాంతోపాటు ఒక ఎకరం ఒక చోట ఇవ్వండి. అదే సందర్భంలో ఒక 10 లక్షలు ప్రతి రైతుకి పరిహారం ఇవ్వండి అనేటువంటి డిమాండ్స్ కొన్ని ముందు పెడితే ఏమవుతుందంటే, ఓహో మా గురించి కూడా మాట్లాడుతున్నారో, మా గురించి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పేసి ఇక్కడ రైతుల విషయంలో ఉంటుంది. అదేవిధంగా రెండు ప్రాంతాల ప్రజల్లో కూడా మాకు కూడా పెట్టమన్నారు కానీ పెడతలేదు జగన్మోహన్ రెడ్డి గారు అనే భావన వాళ్ళకి ఉంటుంది. మీరు అసెంబ్లీ సెక్రటేరియట్ అభివృద్ధి చెందిన వైజాగ్లో ఎందుకు, ఆ రెండో వస్తే అభివృద్ధి చెందుతున్నారండి కాబట్టి శ్రీకాకుళంలో పెట్టండి, హైకోర్టు వస్తే అభివృద్ధి చెందుతున్నారు కదా కర్నూలులో ఎందుకు, అనంతపూర్లో పెట్టండి బాగా వెనకబడినటువంటి ప్రాంతంలోని, మాకు అభ్యంతరం లేదు. కానీ పరిపాలనా సౌలభ్యం గురించి రెండో ఒక చోట ఉండాలనే మాట మనం చెప్పుకుంటా వారికి ఒక విధమైనటువంటి ప్రశ్నలు కూడా వారు ముందు మనకు ఉంచితే భవిష్యత్తులో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది రాదనే ఉద్దేశంతో నేను ఈ సలహా చెప్తున్నాను. కొంచెం దీన్ని కూడా పరిగణలో తీసుకుని ఒక నిర్ణయం తీసుకుంటానని చెప్పి అధ్యక్షుల వారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.